ప్రెగ్నెన్సీలో ఐడియల్ వెయిట్ గెయిన్ ఎంత అండ్ ఏం ఫ్యాక్టర్స్ ఈ వెయిట్ గెయిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, కుక్కట్పల్లి, హైదరాబాద్. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది నిలిచిన తర్వాత ఆడవారికి ఈ వెయిట్ గెయిన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం దీన్ని చూసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, అసలు ఏమి ప్రాపర్గా తినడం లేదు, తనకి న్యూట్రిషన్ ఎలా వస్తుంది, బేబీకి అసలు న్యూట్రిషన్ ఏమైనా అందుతుందా. దీన్ని బట్టి ఫీమేల్కి అనేది ఎక్సెసివ్గా స్ట్రెస్ అనేది కూడా వస్తుందన్నమాట, అయ్యో మాకు అనుకున్నంత వెయిట్ గెయిన్ అనేది అవ్వడం లేదు అనేది. సో ఐడియల్ వెయిట్ గెయిన్ అనేది ఎంత, యూజువల్గా అరౌండ్ 8 to 16 kg అనేది, అంటే ఈ రేంజ్లో అనేది మనకు వేరీ అవుతుందన్నమాట. ఎక్కువ ఆల్రెడీ వాళ్ళ వెయిట్ అనేది హయ్యర్ సైడ్ అనేది ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వెయిట్ అనేది గెయిన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇన్ కేస్ వాళ్ళ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంది అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. మనం దీన్ని చూసుకుంటే ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువగా గెయిన్ అనేది అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 3 మంత్స్లో చాలామందికి నాసియా, వామిటింగ్ ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కానీ ఆ న్యూట్రిషన్ ఏదైతే మదర్ అనేది తీసుకుంటుందో అదే న్యూట్రిషన్ బేబీకి అనేది సరిపోతుంది, ఎక్సెసివ్గా వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట మొదటి 3 నెలల్లో, ఎందుకంటే బేబీ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ బేబీకి ఇంకా ఎక్స్ట్రా 1 పోర్షన్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నంత అవసరం అనేది ఉండదు, మదర్ ఏదైతే తీసుకుంటుందో దాంట్లోనే ఆ బేబీకి అనేది కూడా అకామిడేట్ అనేది అయిపోతుంది. సో ఎక్కువగా వామిటింగ్ ఉన్నవాళ్ళు, ఇనాసియా ఉన్నవాళ్ళు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోని కారణం వల్లనైనా కానీ లేకపోతే ఎక్సెసివ్ వామిటింగ్స్ అన్నా కానీ అవుతున్న రీజన్ వల్లనైనా కానీ ఈ ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది అవ్వరన్నమాట. జనరల్గా ఇలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు అంటే మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పటి నుంచి వెయిట్ గెయిన్ అనేది చూస్తుంటాము. సో ఒక 1 kg per month అలా గెయిన్ అనేది అవుతారన్నమాట. తర్వాత వచ్చేసి ఈ వెయిట్ గెయిన్ అనేది 3 నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 మంత్స్లో అంటే 4, 5, 6 ఈ మంత్స్లో అనేది కొంచెము మనము ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకంటే బేబీ అనేది పెరుగుతుంది, పెరిగే బేబీకి న్యూట్రిషన్ అనేది కూడా కొంచెం ఎక్కువగా కావాలి. అందుకు మదర్ అనేది ఇక్కడ మనము న్యూట్రిషన్ పైన ఫుడ్ పైన ఫోకస్ అనేది పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువగా తీసుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు, బట్ ఆఫ్టర్ 3 మంత్స్ బేబీది మనకు వెయిట్ అనేది పెరగాలి కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఒక బ్యాలెన్స్డ్ డైట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అలాంగ్ విత్ దట్ విటమిన్స్, మినరల్స్ ఇవన్నిటి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మదర్కి ఈ సెకండ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసరికి డైల్యూషన్ అనేది ఎక్కువగా అవుతుంది, అంటే ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది పెరిగినప్పుడు హెచ్బి లెవెల్స్ అనేవి తగ్గుతుంటాయన్నమాట. అందుకు వీళ్ళు ఈ సెకండ్ ట్రైమిస్టర్ రీచ్ అయినప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి, ఐరన్ అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ అయినా కానీ లేకపోతే పీనట్స్, జాగరీ ఇలాంటి ఫుడ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఇవన్నిట్లో ఏంటి అంటే మనకు హెచ్బి లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే హెచ్బి ఇవి తీసుకుంటే మనకు హెచ్బి ఎక్కువ అయ్యే అంటే ఐరన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి జ్యూసెస్ అనేవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెయిట్ గెయిన్ అనేది ప్రాపర్గానే ఉందా లేదా అనేది డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడల్లా మానిటర్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి అంటే 7, 8, 9 ఈ మంత్స్లో మనము వెయిట్ గెయిన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకంటే బేబీ అనేది ఫార్మేషన్ అనేది యూజువల్గా 5 మంత్స్ వరకు మొత్తం అయిపోతుంది. తర్వాత వచ్చేసేది ఏంటి, జనరల్గా బేబీ సైజ్ అనేది మాత్రమే మనకి ఇక్కడ పెరుగుతుంది. సో ఆల్రెడీ ఆర్గన్స్ అనేవి అన్నీ ఫామ్ అయిపోయాయి, ఈ సైజ్ మాత్రము ఈ లేటర్ మంత్స్లో ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సో లాస్ట్ ట్రైమిస్టర్ ఈ 7th, 8th, 9th మంత్లో మాత్రము వెయిట్ గెయిన్ అనేది కొంచెం ఎక్కువగానే అవ్వాలి అండ్ అవుతుంది కూడా యూజువల్ కేసెస్లో. తర్వాత బేబీ వెయిట్ అనేది మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేసినప్పుడు బేబీ వెయిట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మానిటర్ చేసుకోవాలి. సో ఈ వేరియడ్ 8 to 16 అనేది మనకు మెటర్నల్ వెయిట్ గెయిన్ పైన
మెటర్నల్ వెయిట్ ఎంతైతే ప్రీవియస్గా ఉందో దానిపైన డిపెండ్ అవుతుంది అన్నమాట. అండ్ ఏ ఫ్యాక్టర్స్ మనకు వెయిట్ గెయిన్ పైన ఇన్ఫ్లుయెన్స్ అనేవి చూపిస్తుంటాయి? జనరల్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అసలు మెటర్నల్ స్టేచర్ ఎలా ఉంది, అంటే మదర్ అనేది చిన్నగా ఉందా లేకపోతే కొంచెము బిఎంఐ అనేది హెవీగా ఉందా, బల్కీగా ఉందా, ఒబీస్గా ఉందా అనేది చూడాలి. దాన్ని బట్టి కూడా ఈ గెయిన్ అనేది డిపెండ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ అయినా కానీ లేకపోతే డయాబెటీస్ అయినా, ఇలాంటి మెడికల్ ఇష్యూస్ ఏమైనా మదర్కి ఉన్నాయా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బేబీ నుంచి ఏమైనా ఇష్యూస్ అనేవి ఫేస్ అవుతున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఏమవుతుంది అంటే ఉమనీర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ కొందరు ఉమనీర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే మదర్కి డయాబెటీస్ అనేది ఉంటుందో ఆ డయాబెటిక్స్లో వెయిట్ గెయిన్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తుంటాము, ఉమనీర్ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనకు ఈ వెయిట్ గెయిన్ పైన చూస్తాము. తర్వాత వచ్చేసి మెటర్నల్ స్ట్రెస్ ఏమైనా ఉందా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎవరికైతే ప్రాపర్గా రెస్ట్ అనేది ఉండదో అలాంటి వాళ్ళల్లో కంటిన్యూస్గా మూమెంట్స్ అనేది ఉండడము, అండ్ ఫుడ్ అనేది ఏమైనా కాన్సన్ట్రేషన్ లేకపోయినా కానీ, హైడ్రేషన్ అనేది ప్రాపర్గా లేకపోయినా కానీ, ఇవన్నీ కూడా మనకి గెయిన్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంటాయి. అట్ ద సేమ్ టైం మెటర్నల్ వెయిట్ గెయిన్ అనేది మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే మెటర్నల్ వెయిట్ గెయిన్ బాగా అయ్యిందంటే బేబీ వెయిట్ గెయిన్ కూడా బాగానే ఉంటుంది. కొన్ని కేసెస్లో మాత్రము మదర్ ఎంత పెరిగినా కానీ బేబీ అనేది పెరగకపోయే ఛాన్స్ అనేది కూడా ఉండొచ్చు అన్నమాట. ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది అంటే మదర్ అనేది వెయిట్ గెయిన్ అనేది అంత అవ్వకపోయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డయాబెటిక్స్లో ఎప్పుడైతే డయాబెటిక్ డైట్ అవన్నీ ఫాలో చేయమంటామో అప్పుడు మెటర్నల్ వెయిట్ గెయిన్ మనకు ఎక్కువగా కనపడదు, బట్ స్టిల్ వాళ్ళల్లో కూడా బేబీస్లో వెయిట్ అనేది బాగానే కనబడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మెటర్నల్ వెయిట్ గెయిన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రెగ్నెంట్ ఫీమేల్ అనేది ఉంటారో వాళ్ళకు ఒక స్ట్రెస్ఫుల్ థింగ్ కూడా, ఎందుకంటే సరిగ్గా ఎంత చేసినా ఎంత ట్రై చేసినా కొందరికి గెయిన్ అనేది అవ్వడం అనేది కష్టమవుతుంది. అలాంటి వాళ్ళల్లో మనం చూడాల్సింది ఏంటి అంటే బేబీ అనేది యావరేజ్ వెయిట్కైనా ఎక్కువగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగానే ఉంది, హెల్తీగానే ఉంది, మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి, నార్మల్ రేంజ్ కన్నా బాగానే ఉంది అంటే అప్పుడు మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి. అండ్ అట్ ద సేమ్ టైం మెటర్నల్ వెయిట్ గెయిన్కి అంటే ఇంట్లో కూడా హ్యాపీ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండే, మదర్ని అన్ని రకాలుగా అందరూ అనేది సపోర్ట్ అనేది చేస్తున్నప్పుడు తను ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ అనేది కూడా ప్రాపర్గా అవుతుందండి. థ్యాంక్ యూ.